అప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళు ఒక విషయం ఆలోచించుకోవాల్సి ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, జనసేనకు సంబంధించిన కార్యకర్తలలో యుక్త వయస్కులు ఎక్కువ, తమ మీద తమకి అదుపు ఉండదు, ఆవేశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్ట్ అనినే వాళ్ళల్లో ఉన్నటువంటి ఫీలింగ్. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు, మా అన్నయ్య వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలా అన్నాడు కాబట్టి చిరంజీవిని కూడా ట్రోల్ చేసేసారు వాళ్ళు. వాస్తవంగా చిరంజీవి ఎందుకు వచ్చారు, చిరంజీవి నిజంగా కాళ్ళు పట్టుకోవడానికి చేతులు పట్టుకోవడానికి పిలిచాడు జగన్, లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడా, సాహసిద్ధమైన పెద్ద రకం పాత్రలో వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఎలాగ మార్చేశారు, చేతులు కట్టుకునేలా చేస్తావు నువ్వెంత నీ బతికేంత అనే టైప్లో మాట్లాడాడు. వెంటనే వీళ్ళందరూ నువ్వెందుకు వెళ్ళి ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలంటూ చిరంజీవిని ట్రోల్ చేశారు. అది చిరంజీవి పరువు తీయడమే కదా, చిరంజీవి లాంటి వాడు ఎవరి దగ్గర చేతులు కట్టుకుంటాడా, జస్ట్ అదొక ఎనాక్ట్ చేసుకొచ్చాడు క్యాజువల్గా నమస్కారం అంటూ ఒక డ్రామాటిక్గా మాట్లాడిన దాన్ని నిజంగా కాళ్ళ చేతులు పట్టించుకున్నాడు అన్నటువంటి రూపంలో. అంటే చిరంజీవి అంతటోడికే తట్టుకోలేకపోయారు, అందుకనే ఆయన ఇప్పుడు ప్రత్యేకించి మద్దతిస్తం లాంటిది కూడా చేశారు. అట్లాంటిది ఇంకోటి ఏంటంటే, పవన్ అభిమానులు తిడతారు, జగన్ అభిమానులను ఎత్తిని పెట్టుకోరు. కాబట్టి అక్కడ చిరంజీవి చివరికి డిఫెండ్ చేసుకోవడం కోసం ఇటు పక్కకు మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఎట్లాగూ తమ్ముడి పక్షమే, కానీ ఆ తమ్ముడు ఇట్లాగ ధైర్యంగా నిలబడతా నువ్వేంటన్నా అంటూ మాట్లాడారంటే వాళ్ళకి అసలు సెన్స్ ఉందా అంటే అనకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆ మాట అంటే కూడా ట్రోల్ చేసేటువంటి పరిస్థితులు. బేసిక్గా పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళల్లో మూడు రకాలు ఉన్నారు. ఒకటి, చాలా రాష్ట్రం బాగుపడాలా, దేశం బాగుపడాలా, ఒక జాతీయ భావం ఉన్నటువంటి వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి అని ఆలోచించేవాళ్ళు. అట్లా అభిమానించేవాళ్ళు నేను కూడా ఒకటి. రెండవ వర్గం ఉంటుంది, పవన్ కళ్యాణ్ చేస్తున్నది రైటు, అదే సందర్భంలో పవన్ చేస్తున్నది రాంగు, రెండింటిని విశ్లేషించుకుంటూ పవన్ ఇట్లా మారితే బాగుండు అనేటువంటి వాళ్ళు. వీళ్ళతో కూడా ఏ ప్రాబ్లం లేదు. మూడో వాళ్ళు ఉంటారు, అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎట్లాగో, జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎట్లాగో, అట్లాంటి హార్డ్ కోర్ వాళ్ళు. జగన్ మర్డర్ చేసినా తప్పేం లేదంటారు, చంద్రబాబు నాయుడు ఇంకేదైనా చేసినా తప్పు లేదంటారు, పవన్ ఏం చేసినా తప్పు లేదంటారు. అట్లాంటి వాళ్ళే ఈ ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళని అనవసరంగా కెలికారు ముద్రగడ గారు, నేను పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ని ఓడగొడతానని. సరే, వెంటనే అట్నుంచి ఏమైంది, పేరు మార్చుకుంటాను ఇవన్నాక సొంత కూతురు చేతనే ఇది, అంటే ఆ హార్డ్ కోర్ బ్యాచ్ ఇంపాక్ట్ తట్టుకోలేక కూతురు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ మాట మాట్లాడాల్సి, ఇప్పుడు ఆయన ఏం సెంటిమెంట్ ప్లే చేస్తున్నారు, నా కూతుర్ని వాళ్ళ మాంగారు ప్లస్ జనసేన వాళ్ళు కలిసి ఇట్లా చేశారన్నట్టు. ఎస్, ఇక్కడ కులం బోన్ చేసుకోవడం ప్రారంభించింది పవన్ కళ్యాణ్, దానివల్ల వచ్చినటువంటి అందరూ అందులోనే ఉండాలా లేదా అన్నటువంటి ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇప్పుడు ముద్రగడ ఈ నన్నే ఆవేదన గురి చేశారు. ఇంతకుముందు ఆయన చేసినటువంటి సెంటిమెంట్ పనిచేసిందే అంటే కొంతమేరకు వైసీపీకి పనికొచ్చింది అప్పుడు, ఏది చంద్రబాబు తనని ఇబ్బంది పెడుతున్నారు, ఈ దఫా ఇట్లాంటి వాటిని ఎవరైనా పట్టించుకుంటారంటే మరింత ట్రోల్ చేస్తారు. వాస్తవంగా అడుగు వేసే ముందు ఆలోచించుకుని ఉండాల్సిందే.